ఎండోమెంట్ గవర్నమెంట్ లో లేదా, ఎండోమెంట్ ఈ ఇన్క్లూడెడ్ ఇన్ గవర్నమెంట్, ఎండోమెంట్ తీసేసేయండి, తీసేయండి ఎండోమెంట్, అవసరం లేదు ఎండోమెంట్. ఏ టెంపుల్ వాళ్ళు వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏం కావాలమ్మా. గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఇదే గొడవ. శివశక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్లు అయినా పెట్టండి, అట్లీస్ట్ మనం గుర్తించే వాళ్ళని. ఇప్పుడు మేము సీనియర్స్ గా 2 ఏళ్ల నుంచి ఉన్నాము, అట్లీస్ట్ మమ్మల్ని గుర్తించి మాకు ఆ ప్రయారిటీ ఇచ్చి, అరే వీళ్ళు పాత వాళ్ళు కదా, ఇప్పుడు ప్రోటోకాల్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఎవరు ప్రోటోకాల్స్ వచ్చాయి, ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్ వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారా ఇక్కడ? వీళ్ళు కూడా అట్లనే పోతారు నెక్స్ట్ టైం. ఇది చాలా తప్పు. ప్రభుత్వం ఇప్పటికైనా తప్పించి ఒక కమిటీ వేస్తారా, లేకపోతే కమిటీలో మమ్మల్ని, ఎస్ ఇప్పుడు అడుగుతున్నాను నేను, కమిటీలో మమ్మల్ని కూడా మెంబర్ చేయాలి. మీరు మా అధ్యక్షతలనే కమిటీ వేయాలి, ఎందుకంటే మమ్మల్ని తీసుకొని కమిటీ వేయండి. ఐఎస్ లో ఐపీఎస్ దాకా ఏం తెలుసు అండి, బోనం బూది వేయడము బొట్లు ఇట్లా చేయాలని ఐఎస్ లో ఐపీఎస్ లను పెట్టి కమిటీలు వేస్తారు. మా శివశక్తులని, ఒక పోతరాజుని, అవగాహన ఉన్న సీనియర్స్ ని ఈ కమిటీలలో వేస్తే అట్లీస్ట్ పండుగ బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం కంటే ఈ సంవత్సరమే నిర్వహణ బాగా జరిగిందని చెప్పేసి ఎవరన్నారండి, ఎవరన్నారండి? ప్రతి అధికారులు అనేది ఇదే మాట, ప్రతి అధికారులు అనేది ఇదే మాట. వాళ్ళు వాళ్ళకి వాళ్ళు బాగుంటాయి అని అనుకుంటారు, కానీ మేము చెప్పాలి. జలాలను అడగండి, ఇదే బయట నన్ను అడిగారు కదా, నా మీద నుంచి మైక్ తీసేసి మామూలు కామన్ పబ్లిక్ అడగండి, కామన్ శివశక్తులను అడగండి, యూ విల్ నో వాట్ ఈస్ దట్. బట్ ఇది గవర్నమెంట్ షుడ్ మరీ ఇది పరిశీలించుకోవాలి. ఇది స్టార్టింగ్ మాత్రమే, స్టార్టింగ్ కళ్యాణం. ఇక్కడ విఐపీలు కాదండి, శివశక్తులే విఐపీలు, శివశక్తులనే విఐపీ. మీరందరూ ఎందుకు వస్తారండి మండపం మీద? మీరేంది పట్టు వస్త్రాలు తెచ్చేది? మేము కదా, ఎప్పటి నుంచి తెస్తారు? 4 ఏళ్ళు వస్తారు, మళ్ళీ పోతారు మీరు కూడా. ఏంది ఇది, టూ మచ్. బట్ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు మేక్ ఏ కమిటీ. ఎందుకంటే మేము ఎన్నో ఇయర్స్ గా, మేమేం అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కాదు, మేము కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో కూడా. వై కాంట్ యూ మేక్ అ కమిటీ విత్ మా శివశక్తులతో? ఖచ్చితంగా కమిటీ వేసి బోనాల పండుగని భారీగా అంగరంగ వైభవంగా ఫెస్టివల్, కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేశారు. మీకు చేత కాకపోతే, మీరు స్టేట్ ఫెస్టివల్ చేయలేకపోతే మేము చేయలేమని చెప్పండి. ఎండోమెంట్ తీసేసేయండి గవర్నమెంట్ ఉండి. మేము సెంట్రల్ నుంచి కొట్లాడి మా యావత్ శివశక్తులు అందరూ సెంట్రల్ నుంచి కొట్లాడుకొని ఇది నేషనల్ ఫెస్టివల్ చేసుకుంటాం. మా రాష్ట్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే బలాన్ని ఇవ్వాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఎవరికి ఇబ్బంది రాకుండా వానలు పడి పాడి పంటలు బాగుండాలి. నువ్వు కూడా అదే మొక్కుతాలి. గర్భిణీ రిపోర్టర్ గా నీకు ఇన్కన్వీనియన్స్ అయింది, మహిళలు కింద పడే పరిస్థితి నువ్వు ప్రత్యక్ష సాక్షి కాబట్టి మేము కూడా సామాన్యులు ఇక్కడ మంత్రి అసలు సనత్నగర్ నియోజకవర్గంలో మా ఎల్లమ్మ గుడి ఉండడమే మాకు ఎంతో అదృష్టం. అందుకోసం ఇవాళ కళ్యాణం అయింది, చాలా ఘనంగా అయింది, మరువు లేని రకంగా అయింది. ఈ కళ్యాణానికి వచ్చిన అందరికీ మన ఎల్లమ్మ తల్లి దర్శనమైంది, ఆవిడ దీవెనలు ఇచ్చారు మనకే కాదు మొత్తం రాష్ట్రానికి, మొత్తం ప్రజలకి. వర్షాన్ని మొత్తం కళ్యాణం వీక్షించారు, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? నాకు ఇదే అనిపిస్తుంది, దీని తర్వాత మనకి చక్కగా వర్షాలు పడి, అలాగే మన మారుమూల గ్రామాల నుంచి ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా వచ్చిన ప్రజలందరి మనసులో ఉన్న ప్రతి కోరిక పూర్తి అయ్యి వాళ్ళు సుఖ సంతోషంగా ఉంటారు అని భావిస్తున్నారు. పోలీస్ ఫోర్స్ కాస్త తగ్గిందన్నట్టు అంటున్నారు, అది నిజమేనా మేడం? అది మనం మేము సమీక్ష చేసిన తర్వాత అర్థమవుతుంది. కొన్ని చిన్న చిన్నగా కూడా సంఘటనలు జరిగినట్టు తెలుస్తుంది, దాంట్లో మీరేం అంటారు మేడం, మీ స్పందన? కొన్ని విషయాలు ఇలాంటి, ఎంతో మంది లక్షల మంది వస్తున్నారు, ఒక చిన్న గుడి ఇది మీరు చూసిన ఏరియా చాలా పెద్దది కాదు, అందుకనే కొంచెం ఉంటుంది టెన్షన్. కానీ ఏ రకమైన మార్పులు రావాలి, వీటన్నిటి గురించి సమీక్ష అవుతుంది, వాళ్ళ మళ్ళీ మీటింగ్స్ అవుతాయి. ఏమైంది, ఎలా అయింది, ఎందుకు అయింది అంటే ఒక రిపోర్టర్ కూడా టీవీ రిపోర్టర్ కి ప్రెగ్నెంట్ లేడీ అటెంటివ్ రిపోర్టర్ కింద పడేసారంట. మీకు తెలుసా దాని ఆ విషయం గురించి? మొట్టమొదట స్పందించి ఆవిడ్ని సరిగ్గా తీసుకొచ్చి ఒక సేఫ్ చోట్లో పెట్టింది మన మంత్రి గారు. ఒక విఐపీ లాగా చూసుకోరు వాళ్ళు, ప్రజల కోసమే ఆలోచిస్తారు కాబట్టి
ఎవరికైనా అలా వాళ్ళు అక్కడ దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఎవరికి ఏ రకమైన ప్రోటోకాల్స్ ఇవ్వడం కూడా జరగలేదు సార్. శివశక్తుల విషయంలో కూడా కొంచెం ఏదో తక్కువ చేశారన్నట్లు చూపిన శ్యామల గారు చెప్పడం జరిగింది. మరి దాని మీద మీరు ఏం చెప్పండి? మీరు ఒకసారి చూడండి, మీరు కూడా సమీక్ష చేయండి. లాస్ట్ టైం ఇక్కడ క్యూ లైన్స్ లో నుంచిన వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకి ఏ రకమైన కష్టాలు లాస్ట్ టైం ఉన్నాయి. ఈసారి ఎన్నో సమీక్షల్లో మేము డిసైడ్ చేసింది మా మెయిన్ ఫోకస్ సామాన్య జనులు, దాంట్లో కూడా మహిళలు ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ మహిళల పార్టీ. సో మేము మహిళల కోసమని చాలా ఆలోచించి ఎన్నో ఎన్నో గంటలు కూర్చుని ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఏ రకమైన తక్కువ ఎవరికి అవ్వట్లేదు. నేను అదే అన్నాను కదా, ఈ బల్కంపేట్ ఈ గడ్డ ఎలాంటిది అంటే ఎవరు అసంతృప్తితో కోరు, ప్రతి వారు నవ్వుతూ చాలా సంతోషంగానే ఇక్కడ నుంచి వెళ్తారు. నేను అదే చెప్పాను, దాని గురించి స్పందించింది ఫస్ట్ మా మంత్రి వర్యులు, ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ గవర్నమెంట్, ఇది మహిళల కంటే ఒక ప్రత్యేకంగా ఆలోచించే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ గురించి అక్కడ ఆగి వాళ్ళు క్షేమంగా ఉన్నారు అని తెలిసిన తర్వాతే ఆ మంత్రి వర్యులు ముందుకు రావడం జరిగింది. కొంచెం అక్కడ ఏ రకమైన ల్యాప్సెస్ అయినాయో దీని గురించి రివ్యూ చేస్తాం. మరి కళ్యాణం సందర్భంగా దర్శనం చేసుకోవడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. మరి అమ్మవారి ఆశీర్వాదాలు దేశ ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నాను. ప్రారంభిస్తాను. ఈసారి ఏర్పాట్లన్నీ కరెక్ట్ గానే ఉన్నాయని అనుకుంటున్నారు మేడం? అంటే కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, దాని గురించి మీరు స్పందిస్తారు? సెక్యూరిటీ విషయం కావచ్చు. మరి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి ఏర్పాట్లు కొంచెం ఇంకా బాగా చేస్తుంటే బాగుంటుంది. ఏమైనా చేంజెస్ చేస్తారా మేడం? మరి ఇందులో చూసి స్పందించి నేను తప్పకుండా ఈ విషయం కిషన్ రెడ్డి గారి చేరవేస్తాను. మరి అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, శివశక్తుల విషయంలో వాళ్ళని అసలు ఈసారి కేర్ చేయలేదు, వాళ్ళు రాకముందే కళ్యాణం కంప్లీట్ అయిందని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళ విషయంలో మీరు ఏమంటారు? సారీ, నేను దాని గురించి మాట్లాడలేదు. జరిగిన ఒక ఛేదనుభవం గురించి అయితే మాకు గుర్తుంది, మీరు అటు నుంచి అంటే మధ్యలో వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈసారి గురించి ఏమంటారు చెప్పండి. చాలా గౌరవం. ఇప్పుడు ప్రజా సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చిన్న చిన్న వాటిని పట్టించుకోవద్దు. పెళ్ళం గొడవ చేసి వదిలిపెట్టామారా? పెళ్ళైందని పెళ్ళైందా? అన్నీ అవుతూనే ఉంటాయి. కానీ వాడు చాలా భవ్యంగా దివ్యంగా మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు, కొండా సురేఖ లక్ష్మీ సౌభాగ్యవతి మంత్రి గారు వచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది. ఇవాళ గొప్పతనం ఏంటంటే, ఇక్కడ మంత్రోచ్చారణ ఏదైతుందో చాలా అద్భుతం ఉంటుంది. ప్రధానార్చకుడు ఉంది కదా, కామెంటరీ కూడా అద్భుతంగా ఉంది. అందుకే చెప్పారు, భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం తిరుపతి, రాజన్న కళ్యాణం వేములవాడ, చిన్న తిరుమల అక్కడ కళ్యాణం, ఎన్ని కళ్యాణాలు ఏ రకంగా సమవర్తిగా తక్కువ అలాంటి కళ్యాణాన్ని జరిగినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ కొన్ని సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగినట్లుగా తెలుస్తుంది, వాటి గురించి మీరే నేను గురువు గారు ఆశీర్వాదం అడుగు. బాగా బాగా డబ్బు రావాలి, సుఖంగా ఉండాలి, వృద్ధులకు మీ అందరు కుర్రాడు కాబట్టి తలమీ చేయబడి శుభం భవతు.